నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్ మీర్జాపూర్ 2018లో సీజన్ 1 విడుదల కాగా కరోనా కారణంగా సీజన్ 2 వాయిదా పడింది. ఈ సీజన్ 2 ఎప్పుడు వస్తుందా అని ఓటీటీ ప్రియులంతా చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు త్వరలోనే తెరపడనుంది. ఈ నెల 23న సీజన్ 2ని విడుదల చేయనున్నట్లు ప్రైమ్ ఇదివరకే ప్రకటించింది. కథ గురించి చెప్పాలంటే సీజన్ 1లో స్వీటీ బబ్లులను మున్నా చంపేస్తాడు. డింపీ గోలుల సహాయంతో గుడ్డు అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఈ రెండో భాగం కథ అక్కడి నుంచే మొదలవుతుంది. దాని ట్రైలర్ ఈరోజు విడుదలైంది. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందో చెప్పుకుందాం. మీర్జాపూర్లోకి ఒకడు రావాలన్నా అక్కడి నుంచి పోవాలన్నా అది మేము ఒప్పుకుంటేనే సాధ్యం అని కాలిని చెప్పడంతో ట్రైలర్ మొదలవుతుంది. తర్వాత మీర్జాపూర్ గద్దెపై తను తన తర్వాత మున్నా ఉండటం అనేది నియమం ప్రకారమే జరుగుతుందని చెప్తాడు. దానికి కొనసాగింపుగా మున్నా అంటాడిలా, మేము ఒక కొత్త నియమాన్ని చేర్చుతున్నాం. అదేంటంటే మీర్జాపూర్ గద్దెపై కూర్చున్నవాడు ఎప్పుడైనా నియమాన్ని మార్చుతాడు అని. ఇదిలా ఉంటే మొదటి భాగం క్లైమాక్స్లో కాళ్లపై కాల్చడం వల్ల గుడ్డు కాళ్ళు చచ్చబడతాయి. మున్నా నుండి తప్పించుకున్న తర్వాత కాలిన్ మున్నాలకు వ్యతిరేకంగా గుడ్డు తన సొంత గ్రూపుని తయారు చేసుకుని పగ తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. ఈసారి శత్రువు తనపై దాడికొస్తే వాళ్లని ఎవరూ కాపాడలేరంటాడు. అయితే కేవలం కాలిన్ మున్నాలను చంపడం మాత్రమే అతని లక్ష్యం కాదు, మీర్జాపూర్ని సొంతం చేసుకోవడం కూడా. కానీ మీర్జాపూర్ మీద ఆధిపత్యం కోసం మరొకరు కూడా ఎదురు చూస్తుంటారు. అతనే రతిశంకర్ శుక్లా కొడుకు శరత్ శుక్లా. మొదటి భాగంలో రతిశంకర్ శుక్లాని గుడ్డు చంపడంతో ప్రతీకారం తీర్చుకోవడం కోసం శరత్ రంగంలోకి దిగుతాడు. మరోవైపు రాజకీయంగా మరింత బలం పుంజుకోవడానికి కాలిన్ ప్రయత్నిస్తుంటాడు. నయా కింగ్ ఆఫ్ మీర్జాపూర్గా మున్నా హల్చల్ చేస్తుంటాడు. గుడ్డుని చంపడం కోసం శరత్ శుక్లాతో చేతులు కలుపుతాడు. ఈ వ్యవహారాలేవి పట్టని కాలిన్ భార్య బీనా తన పనిలో తానుంటుంది. సింహానికి వయసైంది కానీ ముసలిది కాలేదంటూ మామగారిని బుట్టలో వేసుకుంటుంది. వీటన్నింటిని చూపిస్తూ ట్రైలర్ కట్ ఆసక్తికరంగా సాగింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. మొదటి భాగంలో చనిపోయిన స్వీటీ, బబ్లు, కాంపౌండర్ మినహా మిగతా పాత్రధారులు రెండో భాగంలోనూ ఉన్నారు. కొత్తగా కొన్ని పాత్రలను ప్రవేశపెట్టారు. వీరిలో కొందరు తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టగల వ్యక్తి ఒకరున్నారు. అతనే ఎంసీఏ విలన్ విజయ్ వర్మ. మొదటి భాగంలో లైబ్రరీలో చదువుకోవడం, స్వీటీ అక్క వెంట ఉండటం తప్ప పెద్దగా ఏమీ చేయని గోలు రెండో భాగంలో మాత్రం గుడ్డు బావతో కలిసి యాక్షన్లో భాగం పంచుకుంది. మొదటి భాగంతో పోలిస్తే ఈసారి పోరు మరింత రసవత్తరంగా ఉండేలాగే ఉంది. ట్రైలర్ వరకైతే గుడ్డుని చంపడం కోసం మున్నా మరియు శరత్, కాలిన్ మరియు మున్నాలను చంపడంతో పాటు మీర్జాపూర్ని ఏలడం కోసం గుడ్డు, మీర్జాపూర్లో రౌడీజాన్ని పూర్తిగా రూపుమాపాలని పోలీస్ అధికారి శౌర్య, ఇలా ఎవరి పథకాలతో వాళ్ళు మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నారనిపిస్తోంది. ఏ విషయం అక్టోబర్ 23న తేలిపోతుంది. అప్పుడు సీజన్ 2 పూర్తి రివ్యూతో మరోసారి కలుద్దాం. ఇప్పటికైతే ఇది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్